సిద్ధి గణేష్ హాయ్ సిస్టర్ హాయ్ హలో అండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మన గణేశుడి పాదాల దగ్గర మనకి వైట్ సున్నం వరకు ఉండదు కదా. సో మొత్తం అయిపోయింది మనకి గణేశుడికి. కొంచెం మనకి కవర్స్ అడ్డుండడం వల్ల చూపించలేకపోతున్నాను. జశ్వంత్ చౌదరి హలో హాయ్ అండి. సో స్వామివారిని అయితే చూస్తున్నారు కదా మనకి ఎలా కనిపిస్తున్నారో. మనకి ఓన్లీ మనకి కాళ్ళ వరకే కనిపించింది. అండ్ మనం ఇక్కడ అమ్మవారిని చూసుకున్నాము, వరాహదేవిని. సో వరాహదేవిని అయితే చూస్తున్నారు కదా. మనకి ఈ శారీ బార్డర్ వర్క్ ఉంటుంది కదా, సో మనకి ఆ బార్డర్ వర్క్ అయితే పెట్టారు. సో చూడండి మనకి ఎలా ఉందో అమ్మవారిని అయితే. మనకి మొత్తం బార్డర్ వర్క్ అయితే పెట్టేశారు. కొంచెం మనకి ఈ పెయింట్ ఉంటుంది కదా, సో ఆ వర్క్ అయితే ఉంది. ఇంకా 2 డేస్లో అయితే అయిపోతుంది మనకి మొత్తం వైట్ పెయింట్ వర్క్. ప్రదీప్ హాయ్ హలో అండి. నరేష్ గారు హాయ్ హలో. సో చూసారు కదా మన వరాహదేవిని. అండ్ మనం సరస్వతి దేవిని కూడా యూజ్ చేసుకున్నాము. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. లైటింగ్ సురేష్ హలో గుడ్ ఈవినింగ్ అండి. సో చూస్తున్నారు కదా మనకి అమ్మవారు అయితే ఎలా కనిపిస్తున్నారో సరస్వతి మాత. సో సరస్వతి మాతకు కూడా మనకి ఇలా అయితే బార్డర్స్ అయితే పెట్టారు. హలో మనీషా హాయ్ అండి. నితిన్ గారు హలో. సుబ్బారెడ్డి హాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో సరస్వతి మాతను అయితే చూడండి మనకి ఎలా అయితే కనిపిస్తుందో. మనకి బార్డర్స్ మొత్తం పెట్టేశారు. కొంచెం మనకి వైట్ పెయింట్ అయితే ఉంది బ్యాలెన్స్. సో మనకి 2 డేస్లో అయితే మొత్తం వర్క్ కంప్లీట్ అవుతుందని చెప్పాను కదా, అంటే వైట్ పెయింట్ ఉంది కదా. సో మనకి మొత్తం కంప్లీట్ అవుతుంది. అండ్ మనకి నిన్ననే స్టార్ట్ అయిపోయింది వైట్ పెయింట్ వర్క్. సో వర్షం పడడం వల్ల నేనైతే రాలేకపోయినా. జయరాజ్ హాయ్ హలో అండి. నాగేష్ గౌడ్ హాయ్ అక్క హలో అండి. సో చూస్తున్నారు కదా స్వామివారి పాదాల దగ్గర. హైదరాబాద్ మోడ్ హాయ్ హలో ఉంది. టీ టైం అయినది. సో చూస్తున్నారు కదా మనకి గణేశుడి పాదాల దగ్గర అయితే మనకి సున్నం వర్క్ అయితే మొత్తం అయిపోయింది వైట్ పెయింట్ వర్క్.
ఇంకా మనకి ఒక 2 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మనకి గణేశుడి దగ్గర అయితే మొత్తం అయిపోయింది, ఇంకా సైడ్కి విగ్రహాలు ఉన్నాయి కదా, సో వాటికైతే బ్యాలెన్స్ ఉంది. మీ సిస్టర్ రాలేదా? వచ్చింది, నా పక్కనే ఉండండి. హాయ్ చెప్పండి. హాయ్ అందరికి, అందరికీ జై శ్రీ గణేష్ అండి. చూస్తున్నారు కదా, కవర్ లేకపోతే మంచి అప్డేట్ చేసి. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్. లైవ్ కావచ్చు, లైవ్ రావడం లేదు. జై శ్రీ గణేష్. రోజు లైవ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. నిన్న వర్షం పడడం వల్ల అయితే తీయలేదు, అందుకే ఈరోజు లైవ్ వీడియో పెట్టాం. నిన్న వర్షం పడ్డా అందుకే లైవ్ అయితే పెట్టలేదు. మనకి ఇప్పుడు వీరభద్ర స్వామివారి దగ్గర అయితే వర్క్ జరుగుతుంది, మనం అక్కడికి వెళ్ళి యూజ్ చేసుకుందాం స్వామివారిని. సో లెఫ్ట్ సైడ్ విగ్రహాన్ని అయితే చూస్తున్నారు కదా, వీరభద్ర స్వామివారిని. మనకి పెయింట్ వర్క్ చూడండి, మొత్తం అయిపోయింది స్వామివారికి కూడా. ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. కొనంగి ఎంటర్టైన్మెంట్స్ స్వామివారు కూడా చూడడానికి చక్కగా కనిపిస్తున్నారు కదా, వైట్ పెయింట్ వేశాక. సో చూడండి, మనకి ఇక్కడ పీఠం దగ్గర అయితే వేస్తున్నారు చూడండి మనకి కలర్. సో మనకి మొత్తము ఈ 2 డేస్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకి. తర్వాత మనకి కలరింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి వైట్ పెయింట్ అయితే అయిపోతుంది. అండ్ మనకి పీఠం దగ్గర కూడా అయిపోయింది చూడండి. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా, మన పీఠం దగ్గర అయితే అవుతుంది. టోటల్ కాస్ట్ చెప్పండి. టోటల్ కాస్ట్ ఈరోజు మాకు అంత ఐడియా లేదండి, రేపటి కనుక్కొని నేను చెప్తా. గేమింగ్ రాజు అక్క ఈరోజు పెయింటర్ ఎంతమంది పని చేస్తున్నారు. ప్రజెంట్ అయితే పైన చాలామంది వర్క్ చేస్తున్నారు, పైన మీకు చూపిద్దామంటే కనిపిస్తుంది. ఇది ఒకటి చూసుకోండి, పైన చాలామంది ఉన్నారు, కింద ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ముగ్గురే కనిపిస్తున్నారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. కొనంగి ఎంటర్టైన్మెంట్స్ తర్వాత మనకి కలరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొనంగి ఎంటర్టైన్మెంట్స్ అంతవరకు అయితే మా వీడియోస్ చూసి మా అమ్మని అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ప్రతి ఒక్క బ్లాగ్ అయితే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నాం మేము రోజు. ఇక్కడైతే అయితుంది వర్క్. బుక్ దగ్గర చూడండి కరెక్ట్గా, మనకు అక్కడే వర్క్ జరుగుతుంది. సున్నం ఉంటుంది కదా, సో సున్నం వేస్తున్నారు మొత్తం వైట్ పెయింట్. ఇంకొక అప్డేట్ ఇవ్వాలంటే మన బుక్ అయితే హాఫ్ వరకే కంప్లీట్ అయిందంటే, నేను ఇందాక బ్లాగ్లో మీకు క్లియర్గా నేను చూపించుకుంటా మరి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ బ్లాగ్ అనేది మేము అప్లోడ్ చేసాం, మీ వాళ్ళు ఈవినింగ్ వరకు వస్తుంది మీకు అప్డేట్. సో దాంట్లో చూసుకుంటే బుక్ వర్క్ అయిపోయింది. కాస్ట్ ఆల్మోస్ట్ 80K. హాయ్. సో ఇందాక కాస్ట్ గురించి అయితే అడిగారు కదా, మనకి వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ 80 లాక్స్ వరకు అయితే అయింది. సో దానికి ఎక్కువనే అవ్వచ్చు. కొనంగి ఎంటర్టైన్మెంట్. మనకి కలర్స్ చూడండి ఎట్లయితే వేస్తున్నారో, వైట్ పెయింట్ అయితే. ఇక్కడ వర్క్ చేయడం అంటే కష్టం, చాలామంది చాలా రోజు నీ లైవ్ వీడియో చూడలేకపోతున్నా మార్నింగ్ అండ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఏమన్నా రిప్లై నరసింహస్వామి డైరెక్టర్ చెప్తాను చెప్పి.
సో ఇక్కడ అయితే అప్డేట్స్ అయితే చూశారు కదా, నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్దాం రండి. సో ఈవినింగ్ టైం అవ్వడం వల్ల ఇక్కడ అయితే అందరు వచ్చి చూస్తున్నారు, అందుకే కొంచెం వీడియో కూడా కొంచెం ఇట్లా షేక్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, మనం నరసింహస్వామి వారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ వచ్చేసి చందా కోసము డొనేషన్స్ ఉంటాయి కదా, సో చందా వేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి వేయొచ్చు. సో నరసింహస్వామి వారి దగ్గరికి అయితే వచ్చాను. పెండింగ్ వర్క్ ఇంకా 2 డేస్లో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి సున్నం స్టార్ట్ అయింది కదా, సో 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ విగ్రహం నరసింహస్వామి వారు. సో చూడండి మనకి ఇక్కడ బార్డర్ వర్క్ అయితే అయింది మొత్తము. బార్డర్ వర్క్ చూస్తున్నారు కదా, ఇంకా మనకి పెయింట్ వర్క్ సున్నం ఉంది కదా, సో మనకి ఇంకా 2 డేస్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ప్రజెంట్ వచ్చేసి దేని గురించి అంటే, ఈరోజు మన రాజకుమార్ సార్ ఉన్నారు కదా, సో మన రాజకుమార్ సార్ వాళ్ళ ఫాదర్ది వాళ్ళ భార్య శర్మది వేసుకుని సో స్టాఫ్లో కూడా మేము వస్తాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తాము. సో మొన్నటి వరకు అయితే వాళ్ళ ఫాదర్ మొత్తం మన ఖైరతాబాద్ గురించి మొత్తం మట్టి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బిల్డింగ్ మొత్తం రెడీ అయ్యేంత వరకు మొత్తం రకరకాలు చూసుకుంటుండే పట్టుడు. సో ఇప్పుడు మన రాజకుమార్ సార్ అయితే చూసుకుంటాము, ప్రతి ఒక్కరు మన స్వామి దగ్గర. ఎప్పుడు మన స్వామి వారు ఇప్పుడు వెల్డింగ్ పని స్టార్ట్ అయినట్టు వెల్డింగ్ అప్పుడు పూజ స్టార్ట్ చేసి ఫస్ట్ కర్ర పూజ నుంచి స్టార్ట్ చేస్తారు. కర్ర పూజ కంటే వెళ్ళింటే దాని తర్వాత స్వామి వారి పాదాలు పాదాలు పూజ చేస్తారు. మళ్ళీ మట్టి పని అయినప్పుడు మట్టి పని పూజ కూడా చేస్తారు. ప్రతి ఒక్కటి మనకి పూజ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ చాలా బాగా చేస్తారు, ప్రతి ఒక్క అప్డేట్ అయితే మేము ఇస్తున్నాము. సో ఇవాళ చెప్పాలనిపించింది, సో చెప్తున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి, మేము దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇంకా అయితే మన వినాయకుడి దగ్గర అయితే తీసుకోవాలి మరి మాట్లాడి మన చెప్పి ఇంకేమైనా మీకు ఇంకా డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నా. నిన్న అయితే ఇవ్వలేకపోయినా, ఎందుకంటే చాలా వర్షం వల్ల లైవ్ వీడియో పెట్టాను కదా ఆల్రెడీ, సో మీకు అప్డేట్ అయితే ఇవ్వలే. ఆల్రెడీ మనకి నిన్ననే పెయింట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, నేను అప్డేట్ ఇవ్వలేకపోయినా, అందుకే ఇప్పుడు వచ్చి మీకు లైవ్ వీడియో పెట్టాను. అండ్ మనకి వీడియో కూడా చేశాను, సో అది ఈవినింగ్ వరకు అప్లోడ్ అవుతుంది. నిన్న అయితే చేయమైతే ఇవ్వలేకపోయినా, మనకి పూజ జరిగి బయట వర్క్ పెయింట్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, సో అందుకే మీకు ఇప్పుడు చూపిద్దామని మనకి వర్క్ ఎట్లా జరుగుతుంది అనేది అయితే లైవ్ వీడియో పెట్టి చూపిద్దామని పెట్టేశాను. సో గణేష్ అయితే ఆఫ్టర్నూన్ వీడియో అయితే వేసినామండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్షం పడింది. మొన్న ఇందాకనే ఒక 11:30కి వర్షం అయితే ఆగిపోయింది, ఇప్పుడు టైం వచ్చి 4:33 అవుతుంది. సో ఈవినింగ్ అప్డేట్ ఇద్దామని వచ్చింది. సో తర్వాత బట్టి వేసుకున్నాము, కలర్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడు వీడియో అయితే మేము ఇద్దరం పోస్ట్ అయితే వేసుకున్నాం అనమాట. ప్రతి ఒక్క బ్లాగ్ అయితే మీకు ఇస్తాము ఖైరతాబాద్ అప్డేట్స్. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్న ఏమున్నా మీరు అయితే మాకు పెట్టండి మా ఛానల్ కామెంట్ సెక్షన్ లో. కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ఇంకా ఏ అప్డేట్స్ ఉన్నా ఏం కావాలన్నా మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ లైవ్ వీడియో పెట్టినప్పుడు మాకు మెసేజ్ టైప్లో అయితే పెట్టండి అప్డేట్స్ కావాలంటే, మీకేమైనా అప్డేట్స్ కావాలంటే. ఓకేనా, సో మనం ఇప్పుడైతే విగ్రహాలను అయితే యూజ్ చేసుకుందాము. సరేనా, కవర్ లేకపోతే మాత్రం మీకు మేము క్లియర్గా చూపిస్తుండే, బట్ ఏంటంటే వర్షం పడే మనం మొత్తం కవర్ వేసినారు. మొన్నటి వరకు అయితే మనకి మన పాదాలు ఇంకా మన పంచ మొత్తం కనిపించేది, ఇప్పుడు ఆడ కూడా కవర్ వేసినారు, సో క్లియర్గా అయితే కనిపించలేదు. సో రేపు మార్నింగ్ ఒకవేళ కనిపిస్తే మాత్రం మీకు క్లియర్గా చూపిస్తాము. ఆల్మోస్ట్ మేము చూస్తున్నాం కదా, ఇప్పుడైతే మొత్తం అయిపోయిందండి, వైట్ కూడా అయితే వేసేసినారు. ఒక
కలరింగ్ వేసి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. వినాయకుడి ఫామ్ అయితే ప్రతి ఒక్క దగ్గర ఫినిషింగ్ చేస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. మైక్ ఎక్కడ మైక్ ఇప్పుడే తీసి నా వాయిస్ వినిపిస్తలేదా మీకు క్లియర్గా? నా వాయిస్ అయితే వినిపిస్తుందని అనుకుంటున్నాను నేను. చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. సో చూస్తున్నారు కదా, అండ్ మీకు ఏ అప్డేట్స్ ఉన్నా మాకైతే చెప్పండి, ఓకేనా? పక్కా మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. సో మాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేరు. సో ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. చేస్తలేరండి, లైక్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని లైక్ చేసిన మాకు చాలా సపోర్ట్ ఉంటుంది. జై శ్రీ గణేష్. గుడ్ ఈవినింగ్ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్ అండి. క్లారిటీ లేదు మ్యామ్, సారీ. వాయిస్ క్లారిటీ సరేనండి. సో గణేష్ని అయితే యూజ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి పాటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ వాయిస్ అయితే క్లారిటీగా వినిపించదు. గణేష్ని యూజ్ చేసుకుందాం. ఇంకా మనము విగ్రహాలను కూడా యూజ్ చేసుకుందాము సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నరసింహస్వామి వారి దగ్గర ఉన్నాము. సో నరసింహస్వామి వారిని అయితే చూపిస్తాను. సో చూడండి, మనకి నరసింహస్వామి వారు చూడడానికి ఎంత గంభీరంగా కోపం ఫేస్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో అయితే కనిపిస్తున్నారు కదా. మీ సిస్టర్ నేమ్ ఏంది? సంధ్య. లైవ్ అండి. చూడండి పిల్లలు. ఇక్కడ ఎవరైతే మన వినాయకుడు స్వామికి డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళు డొనేట్ అయితే చేస్తారనమాట, కొంచెం చందా కోసము. సో ఇక్కడైతే మనకి చందా అయితే చేస్తారు స్వామి వారికి. సో ఎవరైనా చేయాలంటే చేయవచ్చు. సో చూడండి, మన నరసింహస్వామి వారిని అయితే మనకి ఎట్లా కనిపిస్తున్నారు గంభీరంగా కదా. మొత్తము మనకి బార్డర్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. సో మీకు గణేషుని అయితే చూపిస్తాను. సో గణేషుని పాదాల దగ్గర అయితే యూజ్ చేసుకున్నాము. మనకి పెయింట్ వర్క్ చూడండి ఎలా అయితే అవుతుందో. మనకి మొత్తము పెయింట్ అయితే అయిపోయింది. నిన్న పూజ కూడా జరిగింది, నిన్ననే అయిపోయింది అసలు ఈ టైం వరకు. సో మీకు అయితే అప్డేట్ ఇవ్వలేకపోయినా, అందుకే మీకు ఇప్పుడు వచ్చి లైవ్ వీడియో పెడుతున్నా. ఆటోమేటిక్ అప్లోడ్ మీకు వాయిస్ క్లారిటీ వస్తుందా? ధోని హాయ్. ఇప్పుడు వినిపిస్తుందా? హలో. ధోని హాయ్ హలో అండి. వీడియో క్లారిటీ. కార్తీక్ హాయ్. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే వర్షం పడడం వల్ల కూడా కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది సిగ్నల్ లేక. ఇప్పుడు చూసుకుంటే క్లారిటీ వస్తుందా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శ్రీరామ్ హాయ్ హలో. సాయిరామ్ హాయ్. సాయిరామ్ సారీ.
సైడ్ విగ్రహం చూపియండి. మొత్తం మనకి ఇందాక చూపించినప్పుడు అయితే పీఠంకి వర్క్ జరిగింది కదా, సో మనకి పీఠంకి కూడా అయిపోయింది చూడండి. సున్నాము నవీన్ కార్తిక్, థ్యాంక్ యూ. న్యూ సబ్స్క్రైబర్. ఇందాక మనం చూసినప్పుడు మనకి మొత్తము వీరభద్ర స్వామి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన నరసింహ స్వామి అన్నమాట. రైట్ సైడ్ లో అప్డేట్ చెప్పాలంటే మొత్తం వైట్ కూడా అవుతుంది, అండ్ లెఫ్ట్ సైడ్ అప్డేట్ చెప్పాలంటే మన నరసింహ స్వామి దగ్గర ఇంకా ఏ అప్డేట్ అయితే లేదండి ప్రజెంట్. రేపు ఈవినింగ్ వరకే అయిపోతుంది అనుకుంటున్నా. కనెక్ట్ చూపించడానికి నేను ట్రై చేసిన, బట్ ఏంటంటే కవర్ సో నేనైతే మీకు సైడ్కి వెళ్ళి చూపడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే మొత్తం కవర్ ఉంది క్లియర్ అనిపించదు. సో అందుకే సైడ్కి వెళ్ళి మనకి చేతి దగ్గర వర్క్ జరుగుతుంది, అక్కడ వైట్ పెయింట్ ఉంటుంది కదా, సో అది అయితే వేస్తున్నారు. ఎయిటీన్త్కి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ నుంచి 19th ఆఫ్టర్నూన్ వరకు ఆల్రెడీ వీడియో పెట్టాను, ఆల్రెడీ మనీ బ్లాగ్ చేసిందండి దాని గురించి ఆల్రెడీ. మీరు ఆ బ్లాగ్ మా ఛానల్లో ఉంది చూడండి. ఆ ఫెస్టివల్ గురించి మనకి రాజ్ కుమార్ సార్ అయితే ఒక అప్డేట్ ఇచ్చినారు, సో అదైతే ఉంది. కాఫీ తాగారా? ఇంకా తాగలేదు, తాగాలి. ప్రజెంట్ అయితే మేము లైవ్ పెడదామని వచ్చిందండి. ప్రజెంట్ మన వరాల అమ్మవారి దగ్గర శారీ బోర్డర్ దగ్గర అయితే వర్క్ జరుగుతుంది. చూస్తున్నారు కదా మనకి వరాదేవి దగ్గర అయితే వర్క్ ఎలా జరుగుతుందో. సో మనకి బార్డర్ వర్క్ ఉంటుంది కదా, ఆ బార్డర్ వర్క్ అయితే చేస్తున్నారు. మొత్తం మనకి అమ్మవార్లందరికీ బార్డర్స్ వర్క్ అండ్ పంచకి ఇవన్నిటికీ బార్డర్స్ అయితే పెట్టేస్తున్నారు. అండ్ మనకి వైట్ పెయింట్ అయితే 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది, తర్వాత కలరింగ్ ఉంటాయి కదా కలరింగ్ పెయింట్స్, సో ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మనకి ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తూనే ఉన్నారు మనకి. ఎందుకు వాయిస్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా అండి మీకు?
ఇక్కడ మనము బార్డర్ ఉంటుంది కదా, సో వాటిని ఇట్లా కొంచెం డిజైన్ అంటే అతుకని ఉంటాయి కదా, సో వాటిని మొత్తము కరెక్ట్గా అతుక పెడుతున్నారు చూడండి. ఆల్రెడీ బార్డర్ ఎలా చేస్తారు ఏంటి అని నేనైతే ఒక బ్లాగ్లో క్లియర్గా చూపించిన, అది ఈరోజు బ్లాగ్ అనమాట, అది మేము అప్లోడ్ చేస్తాము. దాంట్లో బార్డర్ ఎలా స్టిచ్ చేస్తారు అండ్ బార్డర్ ఎలా చేస్తారో ప్రతి ఒక్కటి ఉంది. ప్రజెంట్ అయితే స్టిచ్ చేసిన బార్డర్ మీద అక్కడ మనకి కలర్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క దగ్గర చూసుకోవాలంటే ప్రజెంట్ అయితే ఈరోజు బాడవర్ అయితే చూస్తున్నారు మన సరస్వతి అమ్మవారి. సో జూమా అనిపిస్తుంది అనుకుంటున్నా నేను మాత్రం. బార్డర్ డ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది, సో ఫస్ట్ బార్డర్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మనం చూసుకుంటే మన శారీకి ఏ బార్డర్ లేకుండే, సో వాళ్ళు బార్డర్ సపరేట్గా చేసి స్టిచ్ చేయడం చూస్తున్నారు, చూస్తున్నారు కదా. ఒక ఫైన్ సో చూడండి మనకి బార్డర్ దగ్గర అయితే వర్క్ అయితే ఎలా జరుగుతుందో. మొత్తం మనకు ఆల్రెడీ బార్డర్ అతకబెట్టేశారు, కాకపోతే కొంచెము ఇట్లా లేసారు కదా, అక్కడ మనకి తడి పెట్టేసి అయితే అతక పెడుతున్నారు. సో వీరభద్ర స్వామి వారిని చూసుకుందాము మళ్ళీ ఒకసారి. చూస్తున్నారు కదా వీరభద్ర స్వామి వారిని అయితే మొత్తం మనకి వైట్ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇందాక మనం చూసుకున్నట్టయితే పీఠంకి అయితే వర్క్ అవ్వలేదు, సో మొత్తం ఇప్పుడు మనకి పీఠంకి వర్క్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనకి వీరభద్ర స్వామి వారు అయితే ఫస్ట్ రెడీగా ఉంటారు మనకి, అండ్ మనము మట్టి వర్క్లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వీరభద్ర స్వామి వారే అయిపోయారు. సో ఇప్పుడు కూడా మనకి వైట్ పెయింట్ కూడా వీరభద్ర స్వామి వారిది అయిపోయింది. సో మన అప్డేట్స్ అయితే చూస్తున్నారు కదా, నిన్న అప్డేట్ ఇవ్వలేదు అందుకే ఈరోజు అయితే లైవ్ వీడియో పెట్టాను. సో ప్లీజ్ చూసిన వాళ్ళైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కదా మన ఈవినింగ్ వ్యూ అయితే ఎలా అనిపిస్తుందో, లైటింగ్ మొత్తం ఇవన్నీ. వీరభద్ర స్వామి వెనకాల నుంచి రాలేదా? రాలేదండి, ఓన్లీ హ్యాండ్లో అయితే పట్టుకొని ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో అయితే రాలేదు మనకి.
ఆర్చ్ చూసుకుంటే వెనకాల అయ్యింది. దానికి మనకి నేను ఆల్రెడీ వీడియోలో అప్డేట్ ఇచ్చిన అనమాట, డిజైన్ వస్తుందని చెప్పినారు మనకి. ఆ డిజైన్ ఐ థింక్ ఏం చేయలేదు ప్రజెంట్, ఎందుకంటే కొన్ని కొన్ని డిజైన్స్కి మనకి బార్డర్స్ ఎలా అయితే అమ్మవారికి పెడుతున్నారో మేబీ అలా చేస్తారనుకుంటా. సో అందుకే ఏ డిజైన్ అయితే పెట్టలేదు. ప్రజెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడైతే వైట్ కూడా అయిపోయింది. మేబీ నాకు తెలిసినంత వరకు నరసింహస్వామి దగ్గర వైట్ కూడా అయిపోయినాక మనకి ఏదైతే వీరభద్ర స్వామి వెనకాల ఆర్చ్ ఉందో ఆడ డిజైన్ వస్తుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే మాకు అడగండి, నేను క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. సో రేపు కూడా లైవ్ పెడతాం కదండి, ఎనీమోర్ ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయినా చేయండి, లేకపోతే లైవ్ వచ్చినప్పుడు మాకు మెసేజ్ అయినా చేయండి. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా పైకి ఎక్కి వర్క్ అయితే చేస్తున్నారు. లేదు యూట్యూబ్ సో ఇక్కడ ఈవినింగ్ టైం అవ్వడం వల్ల మనకి జనాలు చూడండి అందరు ఎట్లా ఉన్నారో. మొత్తం కాల్ జాబ్స్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరి నుంచోని అయితే దిగుతున్నారు. అండ్ మనకి భక్తులు కూడా వచ్చేసి మొక్కుకుంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా. సో మొత్తం మనకి వర్క్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూనే ఉన్నాయి. అండ్ 2 డేస్లో మనకి పెయింట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇంకా పండగకి ఎన్ని రోజులు లేదు, మనకి 18th కే పండగ. అండ్ మనకి 2 డేస్ ముందే పూజ జరుగుతుందంట. సో దగ్గరలో ఉన్న వాళ్ళు కొంచెం అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకేమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. దూరం నుంచి అయితే మొత్తం వ్యూ అయితే నేను చూపించడానికి ట్రై చేస్తా. ఈసారి వచ్చేసి మనకి విద్యా గణపతి అన్నమాట. సో మనకి మొత్తం అప్డేట్స్ అన్నీ మనకి రాజ్ కుమార్ సార్ గారు అయితే చూసుకుంటున్నారు. సో ఇవాళ ఫస్ట్ టైం అన్నమాట మేమిద్దరం కలిసి లైవ్ తీయడము. కొంచెం సౌండ్ వల్ల వాయిస్ వినిపిస్తలేదు అనుకుంటున్నాను నేను. సో మేమిద్దరం కలిసి వీడియో తీయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి లైవ్. అది అదే లైవ్ వీడియో.
సో ఇలానే అందరూ మాకు లైక్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఇంకేమైనా ఖరీదాబాద్ గురించి మీరు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు మాకైతే కామెంట్ చేయండి, మేమైతే చెప్పడానికి ట్రై చేస్తాం, అన్నీ చెప్తాం కూడా. యు ఆర్ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అంట. ఇప్పటివరకు అయితే అప్డేట్స్ అయితే చూసారు కదా, మళ్ళీ రేపటి అప్డేట్స్ అయితే మీ ముందు